అయితే ఇవన్నీ ఒక రకమైతే మీ మీద కేసులు పెట్టిన విషయంలో మీకు పార్టీ నుంచి సపోర్ట్ ఉంటుందా? పూర్తిగా ఉంది కదండి. ఈరోజు పార్టీ నుంచి సపోర్ట్ ఉంది కాబట్టి నేను అంత ధైర్యంగా ఆ రోజు ఎదుర్కోగలిగాను. ఎప్పుడైతే 2020 జనవరి టైంలో పెట్టిన కేసు అయితే ఉందో అప్పుడే మనము ప్రతిపక్షంలోకి వచ్చిన 6 నెలలలోపే నా పైన కేసు పడడం జరిగింది. ఈరోజు కాదు ఆ రోజు కూడా పార్టీ సపోర్ట్ అంత బలంగా ఉంది. వెంటనే లోకేష్ అన్న రెస్పాండ్ అయిన తీరు కానీ, లోకేష్ అన్న క్యాడర్ని కాపాడుకునే తీరు కానీ ఈరోజు ఎంతో ఎలా అంటే ఒక స్ట్రాంగ్ పిల్లర్ లాగా ఈరోజు నిలబడ్డాడు లోకేష్ అన్న. తెలుగుదేశం పార్టీ క్యాడర్కి కంచుకోట్ల నిలబడ్డాడు. కార్యకర్తలకి ఈరోజు కార్యకర్త కష్టం ఉంది అనగానే వెంటనే వచ్చే పేరు లోకేష్ అన్న. ఆ రోజు ఇచ్చాడు. ఏదైతే తర్వాత మార్గాన్ని భరత్ పెట్టిన కేసులో కూడా అంతే సపోర్ట్ నాకు ఇవ్వడం వల్లనే ఈరోజు ఇంకా నేను మాట్లాడగలుగుతున్నాను. ఇప్పుడు మనం చూసుకున్నామండి, అధికారంలో ఉంది వాళ్ళు. ఈరోజు జడ్జిలను తిట్టిన కేసెస్లో ఎంతమంది ఈరోజు FB అకౌంట్లు క్లోజ్ చేసుకున్నారు? వైఎస్ఆర్సీపీ వాళ్ళు కనీసం వాళ్ళకి లీగల్ సపోర్ట్ ఇచ్చే పరిస్థితి ఉందా వైసీపీ నుంచి? అది పార్టీకి, తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్న తేడా. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా వెళ్ళేది క్రమశిక్షణగా వెళ్ళండి, నిజాయితీగా క్వశ్చన్స్ అడగండి. మనం అబద్ధపు ఆరోపణలు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేస్తున్న ఏవైతే ఉన్నాయో పనులు ఉన్నాయో వాటిల్ని నిరూపించండి అని చెప్పేసి అడిగింది. ఆ క్రమంలో మేము చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సమర్థించదగినవి. కాబట్టి ఈరోజు కేసులు పెట్టినా కూడా మమ్మల్ని ఏమీ చేయలేని పరిస్థితి, స్వయంగా మా నాయకులు వెనకాల వచ్చి అండగా నిలబడే పరిస్థితి మాకు. కానీ ఈరోజు వీళ్ళు చేసిన ఏవైతే దుర్భాషలు ఉన్నాయో సోషల్ మీడియా వేదికగా కానీ లేకపోతే డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ, వీళ్ళు చేసిన దుర్భాషలు కానీ లేకపోతే వేరే రకమైన మార్ఫింగ్ కానీ ఇంకొక రకమైన చాలా వాళ్ళ ఆరోపణలు చేశారు జడ్జెస్ పైన కానీ, ఇలాంటి వాటన్నిటికీ కూడా సమాధానం చెప్పుకోలేని పరిస్థితి, కనీసం ఒక నాయకుడు వచ్చి కింద స్థాయి నాయకుడు కూడా అండగా నిలబడలేని పరిస్థితి. సో మీరు అన్నారు కదా ఇందాక మనం దానికి వెనక్కి వెళ్దాము, కౌంటర్ ఇస్తున్నారా అని చెప్పేసి. దానికి దీనికి మనం పోలిక పెట్టి చూస్తే మా నాయకుడు మమ్మల్ని ఒక క్రమశిక్షణా మార్గంలో ఆయన యొక్క విజన్లో ఇలా నడవాలి అని చెప్పేసి చెప్తారు. ఎప్పుడూ ఒక చిన్న మాట తూలినా కూడా స్వయంగా పిలిచి కరెక్ట్ చేస్తారు, వద్దు అని చెప్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి స్వయంగా అమ్మ తిట్టుమంటున్నారమ్మా అని చెప్పేసి మనకు ఆల్రెడీ లీక్ అయింది రోజా విషయంలో. కొంతమంది క్యాల్బరీ డ్యాన్సర్లను కూడా పెట్టుకున్నట్టు ఈ మధ్య ఒక 5 గురు. అవునవును, ఎస్ ఎస్, అదే తిట్టడం కోసమే కొంతమందిని రికార్డింగ్ డ్యాన్స్ చేసే వాళ్ళని కూడా ఈరోజు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు గారు అట్లాంటి ఎప్పుడూ ఉపేక్షించరండి. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో కార్యకర్త నుంచి నాయకుడి వరకు ఏ లీడర్ అయినా సరే ఒక మాట తూలినా కూడా వెంటనే దాన్ని సరి చేసుకోండి అని ఖచ్చితంగా చెప్తారు, రాసి పెట్టుకోండి. మీరు ఇదే విషయాన్ని ఇక్కడికి ఏ లీడర్ అయినా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు వస్తే ఎప్పుడైనా మాట తూలినప్పుడు చంద్రబాబు నాయుడు గారు పిలిచి అది సరి చేసుకోండి అన్నారా అని అడగండి, ఖచ్చితంగా వాళ్ళు అదే చెప్తారు. ఆయన ఒక పాఠశాల అండి, ఆయన ఒక ఏమంటారంటే ఘని, ఆయన ఎంతో అపరం మేధావైనండి. ఆయన దగ్గర నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చు. ఆయన ఇప్పటికిప్పుడు ఏదో షార్ట్ టైమ్ లాభాల కోసము, ఈరోజు రేపటి లాభం కోసం, ఈరోజు మనం ఒక పని చేసి రేపు మనకు వచ్చేసే లాభాల కోసము చూడరు. మనం చేసే పనిని నిజాయితీగా నిబద్ధతతో చేస్తే అది కొన్ని 100 సంవత్సరాలు మనం ఉన్నా లేకున్నా కూడా మన పేరు చెప్పుకునే పరిస్థితి ఉంటుందని ఒక రకమైన విజన్తో ఆయన నడుస్తారు. అట్లాంటి ఆయన సారథ్యంలో నడుస్తూ మేము అంతకంతా దిగజారలేము కాబట్టే మాకు ఉన్న కోపాన్నైనా మాకు వస్తున్న మేము యువతగా ఉడుకు రక్తం ఉన్నా కూడా వాళ్ళు అంటున్న మాటలు మేము స్వయంగా వింటున్నా కూడా మమ్మల్ని అక్కడికక్కడ కంట్రోల్ చేసుకుని మమ్మల్ని పట్టుకుని ఆపుకుని ఎస్ మా నాయకుడికి తలవంపులు తేయకూడదు అని చెప్పేసి ముందుకెళ్ళే పరిస్థితి ఈరోజు.